అమెరికాలో మరోసారి తుపాకీ గర్జించింది వర్జీనియాలోని ఓ ఎలిమెంటరీ పాఠశాలలో ఉపాధ్యాయులపై విద్యార్థి కాల్పులు జరిపాడు ఆరేళ్ల బాలుడు తరగతి గదిలోనే టీచర్ను తుపాకీతో కాల్చినట్లు పోలీసులు వెల్లడించారు ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఉపాధ్యాయురాలని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వివరించారు ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే ఉన్నట్లు పోలీసులు తెలిపారు కాల్పులు జరిపిన ఆరేళ్ల బాలు అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు ఇది ప్రమాదవశాత్తు జరిగిందేమీ కాదని బాలుడు ఉద్దేశపూర్వకంగానే కాల్పులు జరిపినట్లు తెలిపారు గత మే నెలలో టెక్సాస్లో జరిగిన ఘటనలో పంతొమ్మిది మంది విద్యార్థులతో పాటు ఇద్దరు టీచర్లు చనిపోయారు మరోవైపు గతేడాది అమెరికాలో తుపాకీ కాల్పులతో నలభై నాలుగు వేల మందికి పైగా చనిపోయారని అధికారులు అంచనా వేస్తున్నారు